ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రభుత్వం వరుసగా అమలు చేస్తుంది. లోక్సభ ఎన్నికలలోపే హామీలను అమలు చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తుంది. తాజాగా మరో హామీపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. విధి విధానాలపై ఫోకస్ పెట్టారు. 50% off on IUI IVF, valid till 8th March. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ గెలిచాక ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందకపోవడంతో ఇందిరమ్మ ఇల్లుపైనే ఆశలు పెట్టుకున్నారు. దీంతో వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు ంచినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పథకం విధి విధానాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం డబుల్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులు సూచించారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్నవారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని 5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు అందిస్తారు. 5 లక్షలను వివిధ దఫాలుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. ఏ దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ పథకాలు మాదిరిగానే ఈ పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ నమూనాలపై అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా ఇంటి నమూనాలను రెడీ చేయాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని చెప్పారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. అయితే ఇవి అందరికీ అందకపోవడం విమర్శలకు దారితీసింది. లబ్ధిదారుల ఎంపికపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మరి కాంగ్రెస్ సర్కార్ లబ్ధిదారులపై ఎంపికపై ఎలా ముందుకెళ్తుందో చూడాలి. మరి